1956 నుంచి ఇదే ద్రోహం కాంగ్రెస్ పార్టీ. ఏ ఒక్క సందర్భంలో మనకు కలిసి రాలే. దయచేసి యువకులు గమనించాలి, విద్యార్థులు గమనించాలి. 56లో తెలంగాణ ఆంధ్రతో కలిపింది ఎవడు? 69లో అడిగితే 400 మందిని కాల్చి చంపింది ఎవరు? ఆ తదనంతరం ఉద్యమాలు అణచివేసింది ఎవరు? ఇదే జిల్లాలో బారెడు మూరెడు మాటలు మాట్లాడే జానారెడ్డి, ఆయన కూడా పెట్టినాడు మూమెంట్. ఎప్పుడు? విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం పెట్టాడు. తెలంగాణ కన్వీనర్ అని పెట్టి కన్వీనర్గా ఉన్నాడు. నేను పోతుంటే అసెంబ్లీలో చంద్రశేఖరరావు రా మాట్లాడదామన్నాడు. నేను చెప్పిన నీ అటువంటి దొంగలు తెలంగాణ ఉద్యమం పెడితే నువ్వెందుకు పెట్టావో నాకు తెలుసు, నీకు మంత్రి పదవి కావాలి జానారెడ్డి, నీకు తెలంగాణ కాదు అని నేను చెప్పడం జరిగింది. ఆయన ముఖం మీద చెప్పడం జరిగింది. మిగతా వారు కూడా అన్నారు చాలా కఠినంగా మాట్లాడమని. ఇది వాస్తవం, మీరు చూడండి అని నేను చెప్పిన 21 రోజులకే నేను చెప్పినాక 21వ నాడే విజయభాస్కర్ రెడ్డి పిలిచి జానారెడ్డి భుజం ఇచ్చేవేటి మంత్రి పదవి ఇచ్చినాడు. ఈయన వ్యవసాయ మంత్రి అయినాడు. కథం తెలంగాణ లేదు, మను లేదు, మశానం లేదు. ఇగో ఈ రకమైన తెలంగాణ వంచన చేసినారు. మంత్రి పదవుల కోసం, స్వార్థం కోసం, వాళ్ళ పైడవీల కోసం తెలంగాణను వాడుకున్నారు, తెలంగాణతో ఆడుకున్నారు తప్ప నిజంగా తెలంగాణ కోసం పని చేయలే. ఇది చేసి ఉంటే ఈ పరిస్థితులు ఎందుకుంటే అని చెప్పి అడుగుతా ఉన్నాను.